वेलकम टू ओके टीवी। ताजागा टीआरएस वर्किंग प्रेसिडेंट मंत्री केटी रामाराव बीजेपी केंद्र होमशाख सहाय मंत्री किशन रेड्डी पै फायर अय्यारु। केंद्र प्रभुत्वं द्वारा तेलंगाणा राष्ट्रानिकि अंदुतुन्न वरद सहायं पै रीसेंट गा स्पंदिंचिन किशन रेड्डी पलु आसक्तिकरमैन विषयालनु आयन आ संदर्भंगा चेप्पुकोच्चारु। आ व्याख्यलपै केटीआर ताजागा स्पंदिस्तू नेशनल डिजास्टर रेस्पान्स फोर्स स्टेट डिजास्टर रेस्पान्स फोर्स कु पेद्दगा तेडा तेलियनि किशन रेड्डी केंद्र मंत्रिगा उंडडं चाला दुरदृष्टकरमनि मंत्री केटीआर एद्देवु चेशारु। तेलंगाणा राष्ट्रानिकि चेयाल्सिन वरद सहायंपै किशन रेड्डी चेप्पेवन्नी तप्पुडु मातलेनि केटीआर ఈ సందర్భంగా ఆరోపించారు। ఇక కేంద్రం ఎన్డిఆర్ఎఫ్ కింద ఇచ్చిన ప్రత్యేక అదనపు నిధులపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని తాము డిమాండ్ చేస్తే రాష్ట్రానికి రాజ్యాంగ హక్కుగా దక్కే ఎస్డిఆర్ఎఫ్ లెక్కల గురించి చెప్తూ కిషన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఈ గురువారం మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు। ఇక తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న పక్షపాత వైఖరి నుంచి ప్రజల దృష్టి మార్చేందుకే బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు। తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించే పన్నుల నుంచి తిరిగి రాష్ట్రానికి దక్కే మార్గాలలో ఎస్డిఆర్ఎఫ్ ఒకటని ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేకపోవడం గమనార్హమని రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఎస్డిఆర్ఎఫ్ నిధులు తప్పక కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని లోక్సభలో ఈ నెల 19న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందన్ రాయ్ చేసిన ప్రకటన కిషన్ రెడ్డి ఒక్కసారి చదువుకోవాలన్నారు। 2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఎస్డిఆర్ఎఫ్ ద్వారా అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్ర మంత్రి నిత్యానందన్ రాయ్ ప్రకటించిన మాట అబద్ధమా లేక కిషన్ రెడ్డి చేసిన ప్రకటన అబద్ధమా అన్నది ప్రజలు తప్పక సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు। తన సొంత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పడం ఏమాత్రం సమంజసం కాదని ఈ విషయంలో ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు। సొంత రాష్ట్రంపై ఏమాత్రం ప్రేమ ఉన్నా కేంద్రం నుంచి ఎన్డిఆర్ఎఫ్ అదనపు నిధుల కోసం ప్రయత్నించాలని లేకుంటే నయా పైస సహాయం తీసుకురాలేనని చేతకాని మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని ఈ సందర్భంగా కేటీ రామారావు కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు।